Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని మనం ఒకసారి గమనిస్తే అధర్మం, అన్యాయం, దుష్ట సాంప్రదాయం దీన్ని పవన్ కళ్యాణ్ గారు కొనసాగిస్తూ ఉన్నారు. మతం అనేది ఒక జీవన విధానం. దేవుడు భక్తితో పాటు ధర్మం కూడా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే భక్తితో మతంతో రాజకీయం చేయాలని, ఆటలాడుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ వ్యక్తులు ఎటువంటి వాళ్ళు అంటే దైవభక్తి, పాపభీతి లేనటువంటి వ్యక్తులు. అసలు హిందుత్వం మీద మాట్లాడేటటువంటి నైతిక హక్కు పవన్ కళ్యాణ్కి ఉందా? 5 సంవత్సరాల పరిపాలనను వదిలేసి 5 నెలలు కానటువంటి మా పరిపాలన మీద మాట్లాడేటటువంటి నైతిక హక్కు నీకు ఉందా అని చెప్పని అడుగుతా ఉన్నాం. మీరు అరాచకవాదులు, అరాచకవాదులుగా తయారయ్యారు. ఎందుచేతనంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో హిందుత్వం మీద దాడి జరిగితే, హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా దాడి జరిగితే ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా కలిసి ఉన్నటువంటి ప్రభుత్వంలో 40 దేవస్థానాలు కూల్చితే, అలాగే మీరు ఏమైనా ఆ రోజు నోరు మెదిపారా? అమ్మవారి దేవస్థానంలో క్షుద్ర పూజలు చేస్తే మాట్లాడినటువంటి మీరు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి GO No. 76 అమలుపరచండి అని చెప్తే 5 సంవత్సరాలు దాన్ని ముఖం చూడినటువంటి మీరు, సదావర్తి భూముల్ని, 80 ఎకరాలని తెలుగుదేశం నాయకులు కాజేస్తూ ఉంటే మాట్లాడినటువంటి మీరు, పుష్కరాల్లో 30 మంది చనిపోతే 3,000 కోట్ల రూపాయలు లూటీ చేస్తే మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడతారు. ఈరోజు మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు. ఈరోజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? 5 సంవత్సరాల ప్రభుత్వాన్ని వదిలేసి 5 నెలల ప్రభుత్వం గురించి పదే పదే కులం గురించి, మతం గురించి మాట్లాడేటటువంటి అరాచకవాదులుగా తయారయ్యి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వము, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రభుత్వము చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, రైతు భరోసా కానివ్వండి, నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా హాస్పిటల్స్ కానీ, హై స్కూల్స్ కానీ, వీటి యొక్క స్థితిగతుల్ని ఏ విధంగా మార్చాలి అని చెప్పిన ఒక ప్రణాళికను రూపొందించుకుని వాటి రూపురేఖల్ని మార్చాలి అని చెప్పని ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఆటో కార్మికులకి ఏ ప్రభుత్వము ఇంతవరకు పట్టించుకోనటువంటి పరిస్థితి, మత్స్యకారుల పరిస్థితి, ధరలని స్థిరీకరిస్తూ 3,000 కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్కి సంబంధించినటువంటి స్కీముని తీసుకొచ్చి ఎస్సీ బీసీ మైనార్టీల వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, వాళ్ళకి నామినేషన్ పద్ధతిలో పదవుల్లో ఏ ఒక్క దానిలో కూడా ప్రభుత్వము వెనకడుగు పడకుండా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రజా కర్షణ అయినటువంటి కార్యక్రమాలని తీసుకుంటా ముందుకు పోతూ ఉంటే ఏ ఒక్క దానిలోనూ సమర్థించకుండా డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు నడుం బిగించారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఈరోజు మీరు క్రిస్టియన్లన్నా ముస్లింలన్నా మాకు పడదు అంటే డైరెక్ట్గా రండి. ఎందుకు ముసుగులో గుద్దులాట? మాకు వారిద్దరు అంటే ఈ మా పార్టీకి కానీ మాకు కానీ పడదు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు
ఇద్దరు కూడా డైరెక్ట్గా రమ్మని చెప్పి అడుగుతూ ఉన్నాం. మీరు కులము మతము అన్ని ప్రాంతము అన్నీ తీసుకొచ్చి రాజకీయాలు చేసినటువంటి, నీతి మాలినటువంటి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏంటో, ఆయన కులం ఏంటో, ఆయన మతం ఏంటో, ఆయన భావాలేంటో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి పరిస్థితి. అందరినీ, అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని గౌరవించేటటువంటి వ్యక్తి ఎవరంటే ఈ రాష్ట్ర అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కృష్ణా పుష్కరాలు వచ్చినప్పుడు, గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు, గంగానదిలో స్నానం చేసి సాంప్రదాయాలని, హిందువుల మనోభావాల్ని అందరినీ గౌరవిస్తున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ అర్హత ఉందని చెప్పని మీరు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి దీని కింద తయారయ్యారు. ఈరోజు కొత్తగా మేమేదో ఒక చట్టం తీసుకురాలేదు, గతంలో ఉన్నటువంటి వ్యవహారాలనే ఈరోజు మేము కొనసాగిస్తూ ఉన్నాం. మీరు ఎండోమెంట్ శాఖ, నేను వచ్చేటప్పుడు మంత్రి గారితో కూడా మాట్లాడాను, కొత్తగా ఏదో ఈరోజు తీసుకొచ్చినట్టు, దాని మీద హిందూ దేవాలయాల నుంచి మనం చేస్తున్నట్టు మీకు 5 సంవత్సరాలు గుర్తు రాలేదు, ఈరోజు గుర్తొచ్చింది. ఈరోజు మీరు దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వ ఆదాయంలో దేవాలయాల నుంచి తీసుకున్నటువంటి దానికన్నా ప్రభుత్వమే ముందడుగు వేసి ఇంకా నిధుల్ని ఎక్కువ ఖర్చు పెడుతోందని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. పిచ్చివాడిలాగా, ఉన్మాదిలాగా, అరాచకవాదిలాగా మీరు ప్రవర్తిస్తే కుదరదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, విజ్ఞులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు 5 నెలల కాలం కాలేదు. నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారికి, మీకు చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే మీరు చేసినటువంటి ట్వీట్ల మీద చర్చకు రమ్మని చెప్పి నేను సవాల్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకుని, హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రంలో చీలికలు చేయాలని, సమాజాన్ని విడగొట్టాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు మీకు తెలియకపోతే మీ పార్ట్నర్ని, మీ దత్తత తండ్రి చంద్రబాబు నాయుడు గారిని అడగండి. అంతే తప్ప ఈరోజు ఎండోమెంట్స్ దేవాదాయ శాఖ ద్వారా ఈరోజు మేము కొత్తగా తీసుకొచ్చినటువంటి కార్యక్రమం ఏమీ లేదు అనే విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాను. ఏ ముఖం పెట్టుకుని మీరు మాట్లాడతారు? ఐరోపా వెళ్ళినప్పుడేమో అక్కడొకటి మాట్లాడతారు, హైదరాబాద్ వెళ్తేనే అక్కడొకటి మాట్లాడతారు, విజయవాడ వస్తేనే ఇక్కడొకటి మాట్లాడతారు. ఇట్లాగా రకరకాలుగా మీరు మాట్లాడి ప్రజల యొక్క మనోభావాల్ని, దెబ్బతినేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కావాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఆ రోజు ఒకసారి మీరు ప్లే చేస్తాను, చూడండి. అందరికీ క్రిస్టియానిటీ అంటే ఒక భయం ఉంటుంది, కానీ చాలా మంది తెలియదు. నా దేశభక్తి వేరే స్కూల్స్ నేర్పించలేదు, నాకు నేర్పించింది ఒక క్రిస్టియానిటీ స్కూల్ నేర్పించింది నాకు దేశభక్తి. నా స్నేహితుడు కూడా పాస్టర్, నాతో పాటు చదువుకున్న స్నేహితుడు కూడా తను పాస్టర్ ఉండేవాడు. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు వాడు పాస్టర్ అయిపోయాడు. చాలా తెలుసు, దేవుని పిలుపు వచ్చినప్పుడు మనుషులు ఎలా అయిపోతారో తెలుసు నాకు. సో తన్ను కూడా నన్ను ఒకరోజు దాని మన ప్రేయర్ కాదండి, తను విమర్శనం ఏముంటుందండి, నన్ను బ్యాప్టైజ్ చేశాడు నా మంచి క్లోజ్ ఫ్రెండ్ నాకు. నేను చాలా మందికి తెలియదు ఏంటంటే, నేను ఇజ్రాయెల్ వెళ్ళాను. ఇజ్రాయెల్ వెళ్తే నాకు బెత్లహేమ్ వెళ్ళాను, జీసస్ మన పుట్టిన ప్రాంతానికి వెళ్ళాను. ఆయన పుట్టిన చూపించారు నాకు, ఇక్కడ పుట్టారని చెప్పి ఆయన మొత్తం ఇవన్నీ ఉన్నాయి దర్శనంలో. ఇది చాలా గొప్ప మతం, ఇది అని విపరీతమైన అంటే నాకు ఒకసారి అనిపిస్తుంది, ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి
ఇక్కడ స్థానికంగా కొంత మనం ఇంతమంది రాగలుగుతుందంటే సేవా తత్పరత ఉంది, సేవా దృక్పథం ఉంది ఈ మతం, మా క్రిస్టియన్ మతము. దీనిని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆ సేవా తత్పరత లేకపోతే, భగవంతుని పిలుపు లేకపోతే ఇంతమంది మనస్ఫూర్తిగా తీసుకున్నారు దీన్ని. అందుకని మీకు ఎలాంటి అడ్డంకులు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా మీకు అండగా నిలబడేవాడిని. ఇక్కడ నా ఇంట్లో కూడా నా బిడ్డలు మతంలో మన మీకు తెలుసు వాళ్ళు ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ ఇద్దరు. దీనికి ఇది ఆయన అసలు రంగు. కాబట్టి ఒక పిచ్చివాళ్ళలాగా, ఉన్మాదిలాగా, అరాచకవాదిలాగా పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో సమాజాన్ని చీల్చాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నీకు రెండు చోట్ల ప్రజలు బుద్ధి చెబితే కూడా ఇంకా మీకు జ్ఞానోదయం కలగలేదని అంటే మీరు అజ్ఞానులు అని చెప్పని మాట్లాడుకోవాలి. అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి ఏం చెప్పినా కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఇన్స్ట్రుమెంట్గా మారి డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమానికి మీరు కేంద్ర బిందువుగా ఉన్నారు. మేము, మా ప్రభుత్వము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అమలు జరుగుతున్నటువంటి తీరు, అవినీతి లేనటువంటి పరిస్థితిని దాన్ని డైవర్ట్ చేయడం కోసం సమాజంలో కులాలు, మతాలు, వర్గాలుగా విడగొట్టేసి మీరు ఏదో లబ్ధి పొందాలని చెప్పనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా సరే గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పినాను. ఏం మాట్లాడారండి ఈరోజు ఐరోపా వెళ్ళినప్పుడు? మీరే మీ పిల్లాడి దీని సందర్భంగా ఏం మాట్లాడారు? ఈ రాష్ట్రంలో చీలికలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, అజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి, జ్ఞానం లేనటువంటి వాళ్ళకి, ఇంకా ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ కూడా ఇంకా వాళ్ళకి జ్ఞానోదయం కలగలేదు అని అంటే వాళ్ళు ఎప్పటికైనా సరే ప్రజల నుంచి తిరస్కరించి ప్రజలకి దూరం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారు, మీకు ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు చేసినటువంటి ట్వీట్కి, మీరు చేసినటువంటి కార్యక్రమానికి మేము చర్చకు ఎప్పుడైనా సరే రెడీగా ఉన్నాము. మీరు రండి, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఏం మాట్లాడుతున్నారో మీరు తెలియకుండా ప్రభుత్వం మీద దాడి చేయాలనే ఒక ఆలోచనతో, దురాలోచనతో చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలుబొమ్మగా మారి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏం చెప్తే చేసేటటువంటి దానికి దిగజారిపోయి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైనటువంటి విషయం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాను. 5 సంవత్సరాలు మీరు కామ్గా ఉండి, ఏ 5 సంవత్సరాలు మీరు ఎందుకు మాట్లాడలేదు? అవినీతి, హిందూ ధర్మం మీద దాడి, అనేక రకాలుగా కార్యక్రమాలు ఆ రోజుల్లో జరిగితే మీరే కదా ఆ రోజు భాగస్వాములుగా ఉన్నటువంటి వ్యక్తులు. ఈరోజు మాట్లాడతారా? 5 నెలల కాలం కాలేదు మా దగ్గర, మా గురించి మాట్లాడతారా? ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతాము.